ఎస్ నిజంగా రాహుల్ ఇంట్లో అంటే బిగ్ బాస్ సీజన్ 3లో ఉన్న రాహుల్ నిజంగా మనసున్న మహారాజ్ అని చెప్పాలి. ఎందుకంటే తను ఏంటి అనేది, తన వ్యక్తిత్వం ఏంటి, తన మనసు ఏంటి అనేది సందర్భాన్ని బట్టి బయటపడుతుంది. తను బయట పెట్టుకునే వ్యక్తి కాదు. ఆ సందర్భం నిన్న మనకు మరోసారి కనిపించింది. గతంలో కూడా నేను చాలా వీడియోల్లో ప్రస్తావించాను, రాహుల్ మీద చాలా వీడియోలు చేస్తున్నాను నేను సపరేట్గా ఒక్క పర్సన్. ఎందుకంటే ఆ రాహుల్లో ఉన్న వ్యక్తిత్వం ఏంటనేది, ఆయన ఎలా గేమ్ ఆడుతున్నాడు అసలు అనేది అందరికీ తెలియాలి కాబట్టి, బిగ్ బాస్ చూసే ప్రేక్షకులందరికీ, బిగ్ బాస్ని అభిమానించే వాళ్ళందరికీ కూడా తెలియాలి కాబట్టి అది నేను చేస్తున్నాను. నిన్న కూడా ఎపిసోడ్లో 20 గ్లాసులు కాకరకాయ జ్యూస్ నిజంగా ఎవరూ తాగలేరు అసలు. ఓకే, తను వామిటింగ్ చేసుకున్నాడు, ఇవన్నీ సెకండరీ. వామిటింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన లెవెల్స్ పడిపోతాయి, అసలు ఇంక ముందు పైకి లేగేసి కూర్చోలేం. అది తన తప్పితే అక్కడ ఇంట్లో ఓకే రవి తాగలను అని అనేశాడు, ఇది పెద్ద కష్టమేం కాదు అని. ఒక మరి రవి ఎందుకు అన్నాడు అలాగా, ఒకవేళ నిజంగా రవికి ఇస్తే తాగుతాడేమో చూడాలి. రేపు పొద్దున్న ఎప్పుడైనా మళ్ళీ ఒక 20 గ్లాసులు కాకరకాయ జ్యూస్ తాగే ఛాన్స్ వస్తే రవికి ఇచ్చి చూడాలి తాగలడో లేదో. ఓకే, తనం పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ఎవరు, పోనీ మేల్ కంటెస్టెంట్లో బాబా మాస్టర్ తాగలేరు, అలాగే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా, మహేష్ విట్టా కానీ ఎవరు, వరుణ్ సందేశ్ అయితే అసలు తాగలేరు, మిగిలిన వాళ్ళందరూ. ఇంకా అమ్మాయిలు అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, తాగడం చాలా చాలా, ఒక గ్లాస్ తాగడమే చాలా కష్టం. అలాంటిది 20 గ్లాసులు తాగడం అంటే అసలు చాలా ఇది. కాకపోతే అక్కడ రాహుల్ ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడంటే, అక్కడ ఒకటే ఒక్కటి తనను పునర్నవిని సేవ్ చేయాలని. పునర్నవి అప్పుడే అంతకుముందే మనం చూసాం నేను ఎపిసోడ్లో, రాహుల్కిని వరుణ్ సందేశ్కి మధ్య డిస్కషన్ జరిగింది. జరిగినప్పుడు వరుణ్ సందేశ్ ఏంటి, ఇంక నువ్వు పునర్నవితో మాట్లాడవా అంటే అవసరం లేదు, ఇంక కట్ అయిపోయింది కదా, సిచ్యువేషన్స్ వస్తే అప్పుడు చూద్దాం, పరిస్థితులు ఏమన్నా మారితే అప్పుడు చూద్దాంలే అన్నాడు. సో ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది, తనతో కలవడానికి మాట్లాడుకోవడానికి అనుకున్నాడు. అయితే అక్కడ కూడా పునర్నవి అంత చేయలేకపోతే వద్దులే అని చెప్పింది, చేయొద్దు, నువ్వు చేయగలవా లేదా ఆలోచించుకో, నువ్వు ఒక్కడ తాగకపోయినా నేను సేవ్ అవ్వను, నామినేట్ అవుతానని చెప్పింది. అయినా తనను సేవ్ చేయడం కోసం అతను 2 సార్లు వామిటింగ్ చేసుకున్నా సరే 20 గ్లాసులు మొత్తం మీద అయితే టాస్క్ పూర్తి చేసి తాగి సేవ్ చేశాడు. సో ఇప్పటికైనా పునర్నవిలో మార్పు రావాలి ఖచ్చితంగా, రాహుల్ ఏంటనే తెలుసుకోవాలి. అంటే రాహుల్ మీద అనవసరంగా అప్పుడే క్లోజ్గా ఉంటుంది, బాగానే ఉంటుంది, ఒక్కొక్క సందర్భంలో మంచిగానే మాట్లాడుతుంది, మళ్ళీ తనే రాహుల్ మీద నిందలేస్తుంది, తనే రాహుల్ని తిడుతుంది, తనే రాహుల్ని నామినేట్ చేస్తుంది. సో నిన్న ఎపిసోడ్ చూస్తే తన కోసం చేసిన సాక్రిఫైస్ ఆ ప్లేస్లో ఇంకెవ్వరు చేయలేరు. అక్కడ ఆ ఇంట్లో బిగ్ బాస్ సీజన్ 3లో ఇప్పుడున్న ఇంటి సభ్యుల్లో పునర్నవి కోసం ఇంకెవ్వరూ చేయలేరు, ఒక్క రాహుల్ కాబట్టి చేశాడు. అది అందరూ చూశారు, ప్రేక్షకులందరూ. కానీ ఈ వారం నామినేషన్స్లో రాహుల్ ఉన్నాడని తెలుస్తుంది. ఒక ట్విస్ట్లో ఆయన అనుకోకుండా రాహుల్ నామినేట్ అవుతున్నాడు. అది ఎలాగా ఏంటనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఇవాళ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూస్తే తెలుస్తుంది. కానీ రాహుల్ సాక్రిఫైస్ చేయడం, రాహుల్ వ్యక్తిత్వం, రాహుల్ మంచి మనసే ఖచ్చితంగా రాహుల్ని కాపాడుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. తన నామినేషన్లోకి వెళ్ళినా ఎలిమినేషన్ అయితే అవడు 100%. ఆయన ఇంట్లో అయితే కంటిన్యూ అవుతాడు ఈ వారం కూడా. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.